ఫై వెల్కమ్ టు డైట్ మెను. ఓకే, వీక్ మొత్తం కూడా మనం చర్మం గురించి మాట్లాడుకుంటున్నాము. సో చర్మానికి సంబంధించి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం చర్చించుకోబోతున్నాము. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు అండ్ అలాగే ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. అపర్ణ గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. సో చర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఒక్కరోజే మాట్లాడుకున్నాం, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. సో ఇంకా మనకి 3 డేస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు. అండ్ అలాగే ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మన రెసిపీ పేరు కోడిగుడ్డు మసాలా. నేను రోజు చేసుకుంటాను. దాంట్లో ఏముంది? ట్విస్ట్ ఉంటుంది. ఉందా ట్విస్ట్? ట్విస్ట్ ఇన్ ద టేల్ వస్తుంది. ఓకే, వస్తుంది మెల్లగా. ఓకే, డన్. కోడిగుడ్డు మసాలా ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. కోడిగుడ్డు మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, సోం, నూనె, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఉప్పు, అల్లం. కోడిగుడ్డు మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మన కోడిగుడ్డు మసాలా కుక్కుర్కు మసాలా. ఓకే, కుక్కుర్కు మసాలా ఎలా రెడీ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము కొంచెం మసాలా తయారు చేసుకున్నాం మసాలా కదా. జీలకర్ర వేసుకున్నాం, ధనియాలు వేసుకున్నాం, కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకున్నాం, అసలు చర్మానికి అండ్ అలాగే అసలు ఈ ఎగ్ మసాలాకి కోడిగుడ్డు మసాలా ఏంటి అసలు లింక్ ఏంటి? కోడిగుడ్డులో బయోటిన్ అనే విటమిన్ ఉంటుంది. బయోటిన్. సో బయోటిన్ అనేది మనకి స్కిన్కి ఇంపార్టెంట్. చాలామందికి తల భాగంలో చర్మం మీద చుండు ఉంటుంది, అలాగే జుట్టు కూడా రాలుతూ ఉంటుంది. సో చుండుకి మెయిన్ ఇంపార్టెంట్ బయోటిన్. ఓకే, అంటే బయోటిన్ అనే విటమిన్ ఉన్న వేరే కూరగాయలు కూడా ఉంటాయి. చామాకుల్లో ఎక్కువ బయోటిన్ ఉంటుంది, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్లో, మష్రూమ్లో, వీటన్నిటిలో కూడా బయోటిన్ ఉంటుంది అన్నమాట, లభిస్తుంది. బయోటిన్ ఉన్న ఆహారం ఎక్కువ తింటే మనకి చుట్టూ రాలడము, లేకపోతే చర్మం మీద కొన్ని ఇలాంటి డాండ్రఫ్, చుండు అలాంటివి రావడం తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనము లవంగాలు వేసుకుందాం. ఇవన్నీ ఇట్లా మనము డ్రై రోస్టే చేయాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం ఇలాయచీ, 2-3 ఇలాయచీ వేసుకుందాం. ట్విస్ట్ ఏంటంటే దీంట్లో సోంపు వేస్తాం. ఎగ్ అనేది ప్రోటీన్ తింటున్నాం, శరీరం వేడెక్కుతుంది. సో చల్లవకి మంచిది, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఓకే, ఒకే రెసిపీలో హీట్ అండ్ అలాగే కూల్ చేయడానికి వేస్తున్నారా? ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి. మనం ఏం చేద్దామంటే ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాము, ఈ లోపు ఇది చల్లారుతుంది మసాలా, అప్పుడు మనం పొడి చేసుకుందాం. ఓకే ఓకే, ఇంకో గ్రేవీ మసాలాకి రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కళాయి వేడిగా ఉంది, ఒక చెంచా నూనె వేసుకుందాం. ఓకే, కొంచెం ఆవాలు, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం వేగాలండి. తర్వాత మనం తరుక్కున్న ఉల్లిగడ్డ రెడీగా ఉంది, సో అది వేసేద్దాము. మనం బయోటిన్ సంబంధించి యూస్ చేస్తున్నాం ఎగ్ అనేది. సో బయోటిన్ అనేది జనరల్గా ఫామ్ అవుతూ ఉంటుందా అందరి బాడీలోనే? లేదండి, బయోటిన్ అనేది ఆహారం నుంచే వస్తుంది. ఓకే, ఆహారం నుంచే వస్తుంది. ఓకే, సో నాన్ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజ్ ఫుడ్ నుంచి వస్తుంది. వెజిటేరియన్స్కి ఇట్లాగే మనకి డ్రై ఫ్రూట్స్ అవి తిన్నా, అలాగే కొన్ని ఆకుకూరలు, చామాకులు కానివ్వండి, ఎలాంటి ఆకుకూర, తోటకూర అలాంటి వాటిలో కూడా కొద్దిగా బయోటిన్ లభిస్తుంది. కొంచెము టమాటా తరుక్కుందాం. సో గ్రేవీ కోసమా టమాటా? అవునండి, గ్రేవీ. కోడిగుడ్డు ముందే మనం ఉడికించుకొని పెట్టుకోవచ్చు. ఓకే,
కోడిగుడ్డు మనం ఈ రెసిపీలో ఉడికించుకున్నాము, లేదా కొంతమంది ఎగ్ బుర్జీ అని చేసుకుంటారు, ఎగ్ బుర్జీ లాగా కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో రైస్లోకి అది బాగుంటుందా చపాతీ? రైస్ రైస్లోకి చపాతీలోకి బాగానే ఉంటుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాం కదా, కాస్త ఉప్పు వేసేద్దాము. ఓకే, సో దీంట్లోనే మనం కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకున్నాము. పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ మీరు తింటూ ఉంటే కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఆ టేస్ట్ నచ్చకపోతే కనుక అప్పుడు మనం పేస్ట్ కింద కూడా వేసుకోవచ్చు కావాలి. సో ఇప్పుడు అల్లం వేస్తున్నాం మనం. సో దీని మీద మనం కొంచెం మూత పెట్టుకుంటే అది మగ్గుతుందండి. ఈలోపు మనం ఏదైతే పొడి వేయించుకున్నామో మసాలాకి ఈ పొడిని మనం ఇప్పుడు మిక్సీలో రుబ్బుకున్నాం. ఓకే, సో కొంచెం మూత ఇస్తారా నాకు? ఇది మా ఆడకుండా కొంచెం మనం మంచినీళ్ళు కూడా పోసుకున్నాం. ఓకే, సో ఈ మిశ్రమాన్ని మనం పొడి చేసుకుని, ఓకే, ఇది మన నిలువ కూడా ఉంచుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు, వేరే కూరల్లోకి ఇట్లా పైన టాపింగ్ లాగా బాగుంటుంది. ఓకే, చూసారా అశ్విని ఎంత మంచిగా పొడి అయిపోయిందో? సో ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత మనం దాంట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఉడికించిన కోడిగుడ్లు దీన్ని పొట్టు తీసుకున్నాం. నాకు కత్తిస్తారా? కోడిగుడ్డు రెడీ పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రేవీ కూడా ఉడికిపోయింది, సో దీంట్లో పొడి చేసుకున్న మిశ్రమం వేద్దాం మసాలా. ఓకే, చల్లారిపోయింది అశ్విని, ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకుందాం. ఓకే, సో దీనిలో కొంచెం మంచినీళ్ళు పోసుకుందాం, గ్రేవీ లాగా వస్తుంది. చూసారా ఎంత మంచి గ్రేవీ లాగా వచ్చిందో అశ్విని? ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ డిష్ లో తీసేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కలర్ అంతగా రాలేదు. చాలా కొంతమంది కారపొడి కావాలి, ఎర్ర కావాలంటే కూడా అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ పెట్టి డెకరేట్ చేసుకోవాలి. కుక్కురుకు కోడిగుడ్డు మసాలా రెడీ. పేరు మార్చేసారు ఫైనల్ టైంకి. ఓకే, కోడిగుడ్డు మసాలా రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసేస్తాను. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోడిగుడ్డు మసాలాకు కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, సోం, నూనె, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఉప్పు, అల్లం. కోడిగుడ్డు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, సోంపు వేసి అంతా వేయించుకుని బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే బాండీలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈలోపు టమాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకుని వేయించుకోవాలి. అలాగే అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
చేసి వేసి ఒకసారి కలుపుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోపు ముందుగా వేయించుకుని పక్కకి ఉంచుకున్న మసాలా పదార్థాలన్నీ మిక్సీలో పొడిలా మిక్సీ పట్టుకోవాలి. అలానే కోడిగుడ్డుని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లో పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుని పైన కోడిగుడ్డు ముక్కలు పెట్టుకోవాలి. అంతే, కోడిగుడ్డు మసాలా రెడీ. కోడిగుడ్డు మసాలాకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను ఇప్పుడు. జనువు లాంటి రెసిపీస్ అన్ని కూడా మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాము, బట్ మన అపర్ణ గారు ఉంటే పక్కన అక్కడ అడుగు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుందండి. అండ్ మసాలా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి సోంపు కూడా వేశారు దీంట్లోని, అది ఎక్స్ట్రా అనమాట. మసాలాస్ జనరల్గా మనం సోంపు అనేది వాడడం చాలా వరకు, వేసుకుంటే చాలా బాగా సూపర్గా ఉంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా మసాలాస్ మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి దేంట్లోనే వేసుకుంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అలాగంతే. వెరీ వెరీ టేస్టీ, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కోడిగుడ్డు మసాలా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. రేపు డైట్ మన ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.